హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక ఆ వివరాలేంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు, ఈదురుగాలులు తప్పటం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇక రాబోయే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ముసరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వలన ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో చాలా చోట్ల పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోకి ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీనివల్ల ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఇక రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉత్తర భారతదేశాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుంది. చలిగాలులు వీయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీ ఏరియాలో టెంపరేచర్ ఎంతుందో కామెంట్ చేయండి. గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు.